దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా, మీ మహాకృపను బట్టి, మహాకనికరాన్ని బట్టి ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో కలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ మాటల చేత నా నోటిని నింపి ప్రభా, నీ బిడ్డలమైన మాకందరికీ ఎట్టి వాక్యం అవసరమైంది ప్రభా. అట్టి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క నైనా చివరి దినాల్లో, అంత్య దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కొరకు నేను మేము ఎలా జీవించాలో ప్రభా మీరు మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరిపైన మీ మెండైన దీవెన ఆశీర్వాదాలు ఉంచండి, వారి కష్టాలు తీర్చండి, ఇబ్బందులు తీర్చండి ప్రభువా. నేను మీ యొక్క సహాయం బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము మన వాక్య భాగము నా ప్రాణ ప్రియుడా అనే అంశం మీద ఈ దినాన్ని మనం నేర్చుకున్నామండి. అయితే ఒక చిన్న ఉదాహరణతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఒక ఊర్లో ఎల్లా గ్రేస్ అనే ఒక ఆమె ఉన్నారండి. ఆమెకు 80 సంవత్సరాలు. అయితే ఆమె 60వ సంవత్సరం నుండి 80వ సంవత్సరం వచ్చే వరకు ఆమె ఒక్క వారం కూడా దేవుని సన్నిధికి మానకుండా వెళ్ళిందంటండి. ఒక్క వారం కూడా అబ్సెంట్ అవ్వలేదంట. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందండి. 20 సంవత్సరాల పాటు ఒక్క వారం కూడా మానకుండా ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది. అందరికీ తెలిసి ఒక పత్రికా విలేకరు ఆమె దగ్గరికి వచ్చి, ఏమ్మా మీరు 20 సంవత్సరాల పాటు ఒక్క వారం కూడా దేవుని సన్నిధికి మానకుండా వెళ్ళారంట కదా, అయితే మరి మీకు ఎప్పుడు కూడా జ్వరం రాలేదా, ఈ ఆదివారం కూడా జ్వరం రాలేదా, తలనొప్పి రాలేదా, లేకపోతే గాలివాన రాలేదా, తుఫాన్లు రాలేదా, లేకపోతే చుట్టాలు రాలేదా, లేకపోతే ఫంక్షన్లు ఏమి తగలలేదా, ఏంటి ఏ సమస్య మీకు అడ్డు రాలేదంటే ఆమె చెప్పిందంట, ఎన్నో వచ్చి అయినప్పటికీ కూడా నేను వాటన్నిటిని జయించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాను అని చెప్పిందంటండి. ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అయినప్పటికీ కూడా నేను వాటిని లెక్క చేయకుండా నేను దేవుని సన్నిధికే ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని అని చెప్పిందంటండి. 1042 వారాలు ఆమె మానక దేవుని సన్నిధికి వెళ్ళిందండి. అయితే మరి మనలో చాలామంది మరి చిన్న చిన్న విషయాలకి దేవుని సన్నిధి మానేస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి సెలవు పెట్టేస్తూ ఉంటారు. అడిగితే సాకులు చెప్తూ ఉంటారు, సేవకుడు అడిగినప్పుడు అది ఇవి అని సాకులు చెప్తూ ఉంటారు. అయితే మరి మనం దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. దేవుని సన్నిధికి క్రమము తప్పకుండా మనము వెళ్తే సంఘములో మనం ఎప్పుడు కూడా సహవాసంలో సంఘములో మనం ఉంటూ ఉంటే సేవకులు మన కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటూ ఉంటాం. అయితే ఈ దినము మన వాక్య భాగము నా ప్రాణ ప్రియుడ, పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. నా ప్రాణ ప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున వెచ్చట నీడను తోడుదువో, నాతో చెప్పుము. నా ప్రాణ ప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున వెచ్చటతో నీడను తోడుదువో, నాతో చెప్పుము. ఈ ప్రార్థన ఒకప్పుడు మందలో ఉండి, అయితే ఇప్పుడు మందకు దూరమై ఒంటరితనమునందు భయము కలిగే భయముతో పెట్టే మొర్ర అన్నమాట అండి. అంటే ఒకప్పుడు మందలో ఉన్నారు, ఇప్పుడు మందలో నుంచి దూరం అయిపోయి ఒంటరితనంతో ఉన్నప్పుడు భయం వేస్తుంది కదండి, ఆ భయము వలన పెట్టే కేకలు అన్నమాట, లేకపోతే పెట్టే మొర్ర అన్నమాట అండి. మన దేవునికి ఉన్న నామములో మరొక నామం ఏంటంటే ప్రాణప్రియుడు. ఆయన పేరు ప్రాణప్రియుడు అంటే నా పాపము కొరకు ఆయన ప్రాణము బలిగా అర్పించిన దేవుడు ప్రాణప్రియుడు. అయితే ఈ లోకంలో చాలామంది ప్రియులు ఉంటారు కానీ ప్రాణప్రియులు కాదు. మరి ప్రాణప్రియునికి మరొక పేరు ఉందండి, అది మంచి కాపరి. మంచి కాపరి, యోహాను సువార్త
పదవధ్యాయము 11వ వచనాన్ని చూద్దామండి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను అని ఉంటదండి. ఆయన కాపరి, మనం గొర్రెలం. ఆయన కాపరి, మనము గొర్రెలం. ఇంకొక వచనాన్ని చూద్దామండి. ఏస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను దేవుడను. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. ఆయన మేపే గొర్రెలం ఎవరంటండి? మనుషులు. నేను మీ దేవుడును అన్నాడు. ఇప్పుడు చూద్దామండి. మంద అంటే సంఘం. మంద అంటే సంఘం. సంఘము నుంచి, కాపరి నుంచి వేరైన వారికి శ్రమలు తప్పవని. మంద నుంచి, కాపరి నుంచి వేరైన వారికి శ్రమలు తప్పవు. చాలామంది మందలో ఉండరు, కాపరి దగ్గర ఉండరండి. అటు ఇటు అటు ఇటు చెదిరిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే, మందలో మనం ఉండాలి, కాపరి దగ్గర మనం ఇప్పుడు కూడా ఉంటే మనకి ఏ శ్రమలో ఏ బాధలు ఉండవండి. ఎప్పుడైతే మందనకు దూరం అయిపోతామో, కాపరికి దూరం అయిపోతామో, శ్రమలకు గురైపోతా ఉంటామన్నమాట. మందలో ఉన్నప్పుడు మనల్ని ఆ కాపరి కాస్తూ ఉంటాడు. కష్టం వచ్చినా చూసుకుంటూ ఉంటాడు, శ్రమ వచ్చినా చూసుకుంటూ ఉంటాడు. అదే మందులో మనం లేకపోతే ఎవరు మనల్ని చూసేవారు ఉండరు. మన కష్టాలు మనవే. ఇంకా ముందుకు చూస్తే కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవునిని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు తప్పవు. చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, చాలా మేలు పొందుకుంటూ ఉంటారు, దేవునిలో విశ్వాసాలు ఎదుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమైపోతారంటే మళ్ళీ దేవుని విడిచిపెట్టేసి మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉంటారండి. సేవకుని విడిచిపెట్టేస్తారు అండి, మరి సంఘాన్ని విడిచిపెట్టేస్తారు, లోకంలో తిరిగిలాడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు తప్పవు. అందుకే చెప్తున్నాను కదండి, మనం సంఘములో ఉన్నంత కాలము, సేవకునికి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నంత కాలము మనకి శ్రమ వచ్చినా సేవకులు మన కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే సంఘంలో సహవాసం ఉన్న బిడ్డలందరూ కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి క్షేమము కలుగుతుంది. ఎప్పుడైతే సంఘం నుంచి మనం వేరైపోయి మరి దేవుణ్ణి ప్రక్కన పెట్టి మరి లోకంలో మనం తిరిగిలాడతామో అప్పుడు శ్రమలు విస్తరిస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొకటి చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నారండి ప్రభు. ఇక్కడ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలామంది వేరైపోయి ఏదో సాధిద్దాం అనుకుంటారండి, కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేం కూడా చేయలేరు. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి, తండ్రి ఇంటిని నేను తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఏమీ సంతోషించలేకపోయాడండి. తండ్రితో ఉన్నంత కాలము సమృద్ధి, ఆహారం ఉంది, ఎంతో ఘనత ఉందండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఏ లోటు లేదు తండ్రితో ఉన్నంతకాలం. ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి తండ్రితో సహవాసాన్ని కోల్పోయి ఎప్పుడైతే వెళ్ళిపోయి వేరైపోయాడో, ఒంటరితనంతో చాలా మరి బాధపడినట్టు మనం చూస్తున్నాం, చాలా వేదనకు గురైనట్టు మనము చూస్తూ ఉన్నామండి. అయితే అతడు తండ్రి నుంచి వేరైన తర్వాత ఏమి సంతోషించలేకపోయాడండి, ఏమి వర్ధిల్లలేకపోయాడండి. తండ్రితో మన సహవాసం ఉన్నప్పుడే, మన మందులో ఉన్నప్పుడే, మరి మనకి సంఘంలో మనం ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. కానీ మరి దేవునికి, సంఘానికి, సేవకునికి మనము దూరమైనప్పుడు మనం ఏమి కూడా వర్ధిల్లలేమండి. అయితే దిక్కులేని వాడై, ఆ తప్పిపోయిన కుమారుడు దిక్కులేని వాడై అయ్యో అని తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా? అయ్యో నా తండ్రి ఇంట్లో నేను వదిలి తిని ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని మొరపెడుతున్నాడండి. అక్కడ ఆకలికి నేను చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇల్లు నేను వదిలాను, నేను ఇప్పుడు ఆకలికి చచ్చిపోతున్నాను. మనం కూడా అంతే, సంఘాన్ని విడిచిపెట్టినప్పుడు అండి మనం కూడా మరి ఆత్మీయ ఆహారం లేక ఆత్మీయ ఆకలితో మనం కూడా అలమటిస్తూ ఉంటాం. అయితే సంఘములో ఉన్నప్పుడు మనకి సమృద్ధి ఆహారం, మనకి సమృద్ధి వాక్యం మనకి లభిస్తుంది. అయితే ఇంకా మనం చూస్తే
తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడండి, జ్ఞాపకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు, మళ్ళా తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. అలాగే ఒకవేళ నువ్వు మంద నుంచి సంఘము నుంచి ఒకవేళ వేరైపోతే మళ్ళా వెళ్తే సేవకులు ఏమనుకుంటారు, దేవుడు ఏమంటాడు అనుకుంటారు చాలామంది. కానీ సేవకులు నువ్వు తప్పుపోయి మానేసి తిరిగి వచ్చిన తర్వాత చాలా సంతోషిస్తారు, కానీ నిన్ను ఏమి అనరు. దేవుడు కూడా చాలా సంతోషపడతాడు. మళ్ళా ఒకవేళ నువ్వు తప్పుపోతే మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి రా. తప్పిపోయిన కుమారుడు ఎలా మరి తిరిగి వస్తే తండ్రి చేర్చుకున్నాడు, సేవకుడు అలాగే దేవుడు కూడా నిన్ను ఎంతగానో చేర్చుకుంటారు. అప్పుడు నీకు క్షేమము కలుగుతుంది. అయితే తండ్రి ఇల్లుని జ్ఞాపకం చేసుకున్నాడు, మరి మనం కూడా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలని. ఒకవేళ ఇక తండ్రి ఇంటిని నువ్వు వదిలితే మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి, అనగా సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడైతే రక్షించబడ్డామో, ఎక్కడైతే మనం మారు మనసు పొందామో, ఏ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర మనము ఎదిగామో, వారిని మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వారి దగ్గరికి మనము రావాలి అని ఈరోజు దినాన్ని మీ అందరినీ కూడా నేను కోరుచూ ఉన్నాను. అయితే పుట్టిల్ని ఎవరైనా మరిస్తారండి? పుట్టిల్ని ఎవరో మరిచిపోం కదా అండి. తండ్రి ఇంటిని ఎవరిని కూడా మనం ఎవరం కూడా మరిచిపోం. అలాగే మనము మళ్ళీ మన పుట్టినింటిని మనం జ్ఞాపకం చేసుకొని తిరిగి రావాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది మనకి. అలాగే అట్టి ఆనందంతో, అలాంటి సంతోషంతో మనము మళ్ళా మన పుట్టింటికి, మన సంఘానికి మనం తిరిగి రావాలని ప్రభు పేట కోరుతున్నాను. ఈనాడు సంఘం నుండి, కాపరి నుండి వేరై ఆత్మీయ ఆహారం లేక అలమటిస్తూ ఎన్నో కష్టాలు చాలామంది చిక్కుకుంటున్నారండి. ఒక భక్తుడు అన్నాడు, ఒక పుస్తకంలో ఒక భక్తుడు రాశారండి, తాబేలు లాంటి క్రైస్తవులు ఉంటారంట. తాబేలు ఆహారం లేకుండా ఒక 500 రోజులు బ్రతికేస్తుంది అంటండి. శారీరక ఆహారం లేకుండా వాటికి ఆత్మీయ ఆహారం అవసరం లేదండి, మనకైతే అవసరం కదా. ఆహారం లేకుండా 500 రోజులు బ్రతికేస్తుంది అంట ఆ భక్తుడు. ఏమన్నారంటే తాబేలు లాంటి క్రైస్తవులు ఉంటారు, వారు 500 రోజులైనా సరే ఆత్మీయ ఆహారం లేకుండా బ్రతికేస్తారు, సంఘానికి రాకుండా, వాక్యం వినుకోకుండా అలాగే బ్రతికేస్తారని ఆ భక్తుడు చెప్పారండి. అయితే నిజమైన క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో ఆ నిజమైన క్రైస్తవుడు ఒక్కరోజు కూడా వాక్యం ధ్యానించకుండా, వాక్యాన్ని వినకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు అని చెప్పారండి. అవునండి, నిజమైన క్రైస్తవులు వాక్యం ధ్యానించకుండా, వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, దేవునితో సహవాసం లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేరు. అయితే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపపడి తిరిగి మంద ఎద్దకు, కాపరి ఎద్దకు రావాలి. పశ్చాత్తాపపడి ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపపడి మళ్ళీ తిరిగి వచ్చాడు. అదే రీతిగా మనం కూడా పశ్చాత్తాపపడి మళ్ళీ మన తండ్రి ఇంటికి, మనము మంద దగ్గరికి లేకపోతే కాపరి దగ్గరికి మనం తిరిగి రావాలి. వచ్చినప్పుడు నీకెంతో క్షేమం ఉంటుంది, నీకెంతో భద్రత ఉంటుందని ప్రభు పేట నేను సెలవిస్తున్నాను. మంచి కాపరి, ఇప్పుడు మన కాపర్లు మంచి కాపరు, మంచి కాపరు అంట గొర్రెల కొరకు తన ప్రాణం ఇస్తాడంట. ఏసయ్య కూడా మంచి కాపరి కదండి, గొర్రెల కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. అయితే మంచి కాపరి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మంచి కాపరి నువ్వు తిరిగి వస్తావని, నీ యొక్క సేవకుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయావు నువ్వు, సంఘం నుంచి వేరైపోయావు, నువ్వు దూరమైపోయావు, నీ కాపరి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా బిడ్డ మరలా తిరిగి రావాలి, మందలోకి రావాలని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో నిన్ను మందలో చేర్చుకుంటాడు. కాబట్టి నీకు అలాంటి ఆలోచన ఉంటే నీ మరలా నీవు తిరిగి నీ మంద ఎద్దకు తిరిగిరా, నీ కాపరి దగ్గరికి నీవు తిరిగిరా, నీ సంఘానికి నీవు తిరిగిరావని రమ్మని ప్రభు పేట నేను కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ మళ్ళా మనం చూస్తే నీ మందను నీ వెచ్చట మేపుదువో, నీ మందను నీ వెచ్చట మేపుదువో అంటే మంచి కాపరి తన మందను పచ్చికి గల చోట్లకు తోలుకొని వెళ్తాడండి. మంచి కాపరి తన మందను ఎక్కడ తోలికెళ్తాడంటండి? ఎక్కడ మంచి పచ్చిక ఉంటుందో, ఎక్కడ చక్కటి మేత ఉంటుందో, ఎక్కడ బాగా పచ్చిక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో, నీడ ఎక్కడ ఉంటుందో అండి, అలాంటి చోట్లకి మందను తోలికెళ్ళి
అక్కడ వదిలేస్తాడు ఆ మంద ఆ మేత చక్కగా మేస్తూ ఉంటాయి అన్నమాట అండి. అంటే సమృద్ధి గల ఆహారంతో తృప్తిపరుస్తాడు. మంచి కాపరి సమృద్ధి కలిగిన ఆహారంతో ఆ మందను తృప్తిపరుస్తూ ఉంటాడు. పరమగీతము గ్రంథము 2:16 మనం చూస్తే పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చక్కటి పద్మాలున్న చోట అంట ఆయన మందను మేపుతాడంట. ఇంకో పరమగీతము గ్రంథంలోనే 6:3 కూడా చూస్తే నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు. అయితే ఇక్కడ చూస్తే పరిశుద్ధమైన మేతతో నిన్ను మేపుతాడు. మరి నీవు మేత లేని స్థలంలో ఉన్నావా? ఎలాంటి మేతతో మేపుతాడండి? పరిశుద్ధమైన మేతతో దేవుడు మనల్ని మేపుతాడనమాట. అయితే నీవు మేత లేని స్థలంలో ఉన్నావా? వాక్యమనే ఆకలితో ఉన్నావా? అయితే ప్రాణప్రియునికి నీవు మొరపెట్టు, ఆయన భోజనపు బల్ల యద్దకు నిన్ను నడిపిస్తాడు. నీ ప్రాణప్రియునికి నువ్వు మొరపెడితే ఆయన నిన్ను ఆయన భోజనపు బల్ల దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు మధ్యాహ్నమున అంటే మధ్యాహ్నం అనేది ఎండండి. ఎండ, బాధ, శ్రమ, వేడి వీటికి సూచన అన్నమాట. మంచి కాపరి ఎండలో ఉంటాడు, తన మందని నీడలో మేపుతాడండి. మంచి కాపరి శ్రమ పడతాడండి ఎండలో, ఎండ వేడికి అతను మాడిపోతూ ఉంటాడు, మందను మాత్రం నీడలో మేపుతూ ఉంటాడు. అయితే మరి నీడలో ఉన్నవారు ఎండలో ఉండలేరు కదండి. ఈ లోకంలో ప్రాణప్రియుని వదిలిపెడితే నీకు ఎండే గతి. ఈ లోకంలో నీవు ప్రాణప్రియుని వదిలిపెడితే నీకు ఎండే గతి. కాబట్టి మన పాపపు వగ్రతే మన మీద పడుతుంది. ఇప్పుడు గెహాజీని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడిని విడిచిపెట్టి గెహాజీ ఏం చేశాడండి? దైవజనుడిని విడిచి నయమాను వెంట పరిగెత్తాడు. నయమాను వెంట వెళ్ళి భరించలేని ఉగ్రతని తెచ్చుకున్నాడండి గెహాజీ. నయమాను వెంట పరిగెట్టి అతడు చాలా భయంకరమైన ఉగ్రతని కొని తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ చూస్తే యిర్మీయా గ్రంథము 2:17 చూస్తే నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించినప్పుడు నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగజేసు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నడిపించే మార్గంలో నడవాలి. కానీ ఆయన్ని మనం విసర్జించేసి నువ్వేంటి నన్ను నడిపించేసేది అని మనం వెళ్ళిపోతే మనకు మనమే బాధలు కలుగు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అయితే మహోన్నతిని చాటిన సర్వశక్తి నీడని మనం ఉన్నంతకాలము కూడా, విశ్రమించినంతకాలం కూడా మనం చాలా బాగున్నాం కదండి. అంటే సంఘంలో ఉన్నంతకాలం, వాక్యం విన్నంతకాలం మనం బాగున్నాం. ఎప్పుడైతే సంఘానికి కాపరికి మనం ఎప్పుడు దూరం అవుతామో అప్పుడు దేవుని ఉగ్రతకు మనము లోనవుతాము అని ప్రభు పేట మీ అందరినీ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. చాలామంది మరి కాపరిని సంఘమును విడిచిపెట్టేసి మరి వెళ్ళిపోతూ ఉంటారండి. అటువంటి వారు ఏమి ఫలించలేరు, ఏమి వర్ధిల్లలేరు. కాబట్టి మరలా మీ యొక్క సంఘాన్ని, కాపరిని మీరు జ్ఞాపకం చేసుకుని, మీ పుట్టినీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి రావాలని ప్రభు పేటను మీ అందరినీ కూడా నేను కోరుచు ఉన్నాను. ఒక చిన్న మాటతో ఈ వాక్యాన్ని ముగించుకుందామండి. మత్తయి సువార్త 11:28 మనం చూస్తే ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు కదండి. న్యూజిలాండ్లో ఉన్నిని ఇచ్చే గొర్రెలు ఉండేయండి. ఒక వ్యక్తి మేపేవాడు. న్యూజిలాండ్లో ఉన్ని ఇచ్చే గొర్రెలు ఉంటాయి కదండి, వాటిని అతను ఒక వ్యక్తి మేపుతూ ఉండేవాడు. అయితే ఒక్కొక్క గొర్రెకు సంవత్సరము కూడా ఉన్నిని, బొచ్చుని కత్తిరిస్తూ ఉంటారండి. అయితే ఒక గొర్రెకు వచ్చేసి ఒక్క నిమిషంలో, 1-2 నిమిషాల్లో ఆ బొచ్చు అంతా కట్ చేసేయచ్చండి. 4-5 కేజీలు బొచ్చు వస్తుందండి ఒక గొర్రెకు వచ్చి. 4-5 కేజీలు బొచ్చు వస్తుందండి. టైము 1-2 నిమిషాల్లో కట్ చేసేయచ్చు అన్నమాట. అయితే ఒక గొర్రె అంట కాపరి నుంచి దూరం అయిపోయి అతను మేపుతూ ఉన్నప్పుడు అలా అలా అక్కడ ఒక బండల్లోకి, సందుల్లోకి,
అక్కడక్కడ కొండల్లోకి వెళ్ళిపోయిందంట. కాపరి చాలా వెతికాడు కానీ దొరకలేదండి. అలా 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 ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇంకా దొరకలేదు. ఏదో తినేసింది అనుకున్నాడు. వెతికి వెతికి వదిలేశాడండి కాపరి. అయితే అది అక్కడ గుహల్లో అక్కడక్కడ మేత మేస్తూ అలా ఉండిపోయి 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిందంట మళ్ళా కాపరి దగ్గర. 6 సంవత్సరాల తర్వాత అయితే దాన్ని చూసినప్పుడు కాపరి ఆశ్చర్యపోయాడు. అయితే దాన్ని బొచ్చు కత్తిరించడానికి టైం ఎంత పట్టిందంటే 28 నిమిషాలు పట్టిందంట. 28 మామూలుగా అయితే 1-2 నిమిషాల్లో కట్ చేయొచ్చు. 28 నిమిషాలు పట్టిందంట. 27 కేజీల బొచ్చు వచ్చిందంట. చూడండి అది అనవసర బరువు అంతా కూడా, అనవసర భారం అంతా కూడా అది 6 సంవత్సరాల పాటు అది మోసింది. ఎందుకండి కాపరికి అది దూరంగా ఉంది కాబట్టి అలా దాని బరువు అంతా మోసుకోవలసి వచ్చిందండి. దాంతో ఆ బొచ్చుతో ఒక్క గొర్రెకు కత్తిరించిన బొచ్చుతో పెద్దవారికి 10 సూట్లు కుట్టచ్చండి అండి. అంత బరువు అది మోసిందనమాట. ఎందుకండి అది కాపరికి దూరం అవ్వడం వల్ల. కాబట్టి నీవు కూడా కాపరికి దూరంగా ఉంటే అలాగే అనవసర భారాలు మోయవలసి వస్తుంది. అనేక శ్రమలు నువ్వు భరించవలసి వస్తుంది. కాబట్టి తిరిగి మళ్ళా నువ్వు కాపరి దగ్గరికి రా. మంచి కాపరి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ నా యొక్క వందనాలు.